మొన్న ఫస్ట్ ఈడీ విచారణలో ఏం జరిగింది సార్? అందరూ అనుకున్నారు ఆ రోజే కవిత గారిని అరెస్ట్ చేస్తారు అనేసి, కానీ అది జరగలేదు. మన మన వీడియోలో మనం చెప్పుకున్నాం, మీరు ఈరోజు జరగబోయేది ఏంటంటే ఆమెని సెక్షన్ 50 పిఎంఎల్ఏ యాక్ట్ కింద పిలిచారు, ఆమెని విట్నెస్గా పిలిచారు. అప్పుడు మనం అనుకుంది ఏంటంటే విట్నెస్గా పిలిచిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి సంతకం పెట్టించుకుంటారు, వీలైతే అవసరం ఉంటే ఇతర సాక్షులను పిలిపించి ఓరల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని పెట్టి ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ని పెట్టి కన్ఫర్మ్ చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత అవసరమైతేనే అరెస్ట్ చేస్తారు అని నేను చెప్పాం. మనం అనుకున్న విధంగానే ఆ రోజు అరెస్ట్ జరగలేదు. మరొక విషయం ఏంటంటే, నాకు అందిన సమాచారం ప్రకారం పోయినసారి ఆమె వెళ్ళినప్పుడు ఆమె స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేశారు, ఆమె చేత సంతకాలు పెట్టించుకున్నారు. ఇంకా ఇతర విట్నెస్ని తీసుకెళ్ళి కన్ఫ్రంట్ చేయటం కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ని పిలిపించి కన్ఫ్రంట్ చేయటం కానీ జరగలేదని చెప్పి తెలిసింది. అందుకనే రేపు రమ్మన్నారు, అంటే సారీ ఈరోజు రమ్మన్నారు. ఈరోజు నేను వెళ్ళటానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక స్త్రీని కాబట్టి అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయటం జరిగింది. ఆ పిటిషన్ 24 వాయిదా వేశారు. వాయిదా వేసే ఆ పిటిషన్లో రాసినటువంటి ముఖ్యమైన 5 పాయింట్లు మనం చూస్తే ఎక్కడో చిన్న లోపం ఏమన్నా ఉందా అనేది మనకు అర్థమైనట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెను పిలిచింది 50 స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి పిలిచారు, 160 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేది జరిగి అయిపోయింది. మనం అప్పుడు హైదరాబాద్లో జరిగింది 160, తర్వాత 50 కింద కూడా ఆమె ఒకసారి వెళ్ళి మొన్న స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 50 కింద పవర్స్ ఆఫ్ ద మనం కనుక చూస్తే ఈ 50 కింద ఈడీకి కొన్ని ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఇచ్చారు. ఆ 50 ఉన్న పవర్స్ ప్రకారము డైరెక్టర్ గారు సెక్షన్ 13కి అవసరమైనప్పుడు, సెక్షన్ 13 పర్పసెస్కి అవసరమైనప్పుడు అతనికి ఏమి ఇచ్చారంటే డిస్కవరీ చేయొచ్చు, ఇన్స్పెక్షన్ చేయొచ్చు. ఓకే, అతను ఇన్స్పెక్ట్ చేయొచ్చు లేకపోతే డిస్కవర్ చేయొచ్చు ఏదైనా ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ కానీ ప్రాపర్టీకి సంబంధించి. తర్వాత ఎవరినైనా సరే మా దగ్గరకు వచ్చి అటెండ్ కావండి అని ఎంత పెద్ద బ్యాంకింగ్ అఫీషియల్ కానీ ఫైనాన్షియల్ పొజిషన్లో ఉన్నవాడు కానీ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసేవాడిని కానీ కంపెనీలో వర్క్ చేసేవాడిని కానీ నువ్వు ఇక్కడికి రా, మాకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వని అడిగితే వాడు రావాలి, చెప్పాలి. అదేవిధంగా రికార్డ్స్ని, నీ దగ్గర ఉన్న రికార్డ్స్ని ప్రొడ్యూస్ చేయండి అని ఆర్డర్ ఇస్తే ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరైనా ఒక విట్నెస్ని ఎగ్జామిన్ చేసేదానికి కమిషన్ అపాయింట్ చేయొచ్చు, ఈడీ ఆఫీసర్సే వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదా ఒక కమిషనర్ని అపాయింట్ చేసి అతని సమక్షంలో అతని సూపర్విజన్లో మరి ఆ ఎగ్జామినేషనే చేయొచ్చు. ఆ ఎగ్జామినేషన్ కూడా దేనికి సంబంధించి, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అండ్ డాక్యుమెంట్స్. ఇక్కడ డాక్యుమెంట్స్ అంటే ఇంక్లూడింగ్ సెల్ ఫోన్స్ ఫిజికల్ అవి కూడా వస్తాయి అన్నమాట. అది కూడా కాకుండా ఎనీ అదర్ మ్యాటర్ విచ్ మే బి ప్రిస్క్రైబ్డ్, ఎటువంటిదైనా సరే రూల్స్ ప్రకారం వాళ్ళు కనుక మళ్ళీ ఫర్దర్గా పవర్స్ కావాలంటే ఇవ్వచ్చు అనమాట. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే 160 సిఆర్పిసిలో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ త్రూ కమిషన్ కానీ, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ రికార్డ్స్ త్రూ కమిషన్ కానీ లేదు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పవర్ ఇచ్చారు, సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఆ పవర్స్ని వీళ్ళకు ఉన్నాయని కూడా చెప్పారు. అయితే ఇక్కడ మొన్న వాళ్ళు వేసినటువంటి పిటిషన్లో ఈ పవర్ని చూపిస్తూ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ని అంటే కవిత గారిని ఎగ్జామిన్ చేసేదానికి, మా ఇంట్లో ఎగ్జామిన్ చేసేదానికి లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్లో ఎగ్జామిన్ చేసేదానికి అడుగుతూ కమిషన్ అపాయింట్ చేయండి అవసరం అయితే అని అడుగుంటే సుప్రీంకోర్టు వారు మరి ఎలా ఆలోచిస్తుండేవాళ్ళు, జరిగి ఉండేది చూసేది. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము తెలంగాణ హైకోర్టులో చందన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని కొట్టినందువల్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అఫీషియల్స్ అతని చెవి పూర్తిగా పోయినట్టు, శరత్ చంద్రారెడ్డి అనే ఒక విట్నెస్ ఒక అతన్ని ఎగ్జామిన్ చేసే సందర్భంగా అతనికి అతన్ని కొట్టినట్టుగా వచ్చిందనమాట. కాబట్టి తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకొని ఈ చందన్ రెడ్డి గారికి ఉపశమనం కల్పించారు.
అలాగే సుప్రీంకోర్టు కూడా ఉపశమనం ఇస్తుందేమో, అలాగే ఎగ్జామినేషన్ ఆఫ్ హర్ ఇంట్లోనే చేస్తారేమో, లేదంటే అక్కడ ఏదైనా థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడి స్టేట్మెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కొంత ఇల్లీగల్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారేమో. అందులో ఇక్కడ ఒక ఇంకొక అభియోగం ఉంది కాబట్టి కొన్ని ఫోన్లు సీజ్ చేశారు, కొన్ని ఫోన్లు ధ్వంసం చేశారనే ఒకటి ఉంది. నెక్స్ట్ ఫోన్ సీజ్ చేయటం కూడా తప్పని కూడా మొన్న రాసిన పిటిషన్లో కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటికంటే ఎగ్జామినేషన్ ఆఫ్ ఫిట్నెస్ త్రూ కమిషన్ కనుక అడుగుంటే చాలా బాగుండేది, మనకు ప్రజలకు కూడా తెలిసి ఉండేది దీని మీద సుప్రీంకోర్టు వారు ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తారా లేదనేది. మరొక రెండు విషయాలు ముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ త్రూ కమిషన్, ఎగ్జామినేషన్ ఆఫ్ రికార్డ్స్ త్రూ కమిషన్ అడగాలి. అది అడిగేటప్పుడే మా ఎవిడెన్స్ మా మా యొక్క అడ్వకేట్ గారి సమక్షంలో వీడియోస్ ద్వారా రికార్డ్ చేస్తూ మీరు చెయ్యండి అని అడగాలి. అది అడిగారు, అది అడిగారు, వాళ్ళు దానికి సమాధానం కూడా చెప్పారు ఈడీ వాళ్ళు సుప్రీంకోర్టులో. మేము ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అనే దాన్ని మేము చేస్తున్నా కానీ వీడియో రికార్డింగ్ ద్వారా చేస్తున్నాము, కాబట్టి తిట్టడం అరవడం కొట్టడం అనేది జరగదు అనేది ఒకటి ఇది చేశారు. అసలు పిళ్ళయ్య గారి కస్టడీని ఎక్స్టెండ్ చేసేటప్పుడు సుమారు 15 సార్లు ఈయన ఎగ్జామిన్ చేశారు కాబట్టి ఈ కస్టడీ ఎక్స్టెన్షన్ అవసరం లేదని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో 3 రోజుల కస్టడీని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు, అంటే ఈరోజు వరకు చేశారు. ఈరోజు వరకు చేసిన దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు 16వ తారీఖు నాడు ఆమె నన్ను 16వ తారీఖు విచారించండి, 11 దాకా 11 నేను రాలేను అని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకుంది. పెట్టుకుంటే అలా కాదు, మీరు 11 రావాల్సిందే అని అడిగారు. సో 11 ఎందుకు ప్రత్యేకంగా 11 ఆమెను ఎందుకు పిలిపించారంటే నాకు అందిన సమాచారం ప్రకారము ఆమెని కన్ఫెంట్ కూడా ఇతర విట్నెస్లు కానీ లేకపోతే రికార్డ్స్ తోటి అంటే ఎక్స్పర్ట్లకి తీసుకొచ్చి కన్ఫర్మ్ చేయకపోవడానికి కూడా కారణము ఇది. లీగల్గా ఒక పాయింట్ ఉంది, చాలా మీడియా రికార్డ్స్లో లేకపోతే మీడియా యూట్యూబ్లో ఒకటి ఒక వాదన వెళుతుందన్నమాట. ఆ వాదన ఏంటంటే బాంబే హైకోర్టు వారు ఒక తీర్పు ఇచ్చారు, ఎవరైనా సరే ఈడీ అరెస్ట్ చేయదలుచుకుంటే వాడిని సిబిఐ వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉండాలి, ఎందుకంటే మెయిన్ కేసు సిబిఐ కానీ రెగ్యులర్ పోలీస్ కానీ, అసలు క్రైమ్ జరిగితే కదా దాని ప్రొసీడ్స్ అనేది ఉండేది. సో క్రైమ్ జరిగినప్పుడు క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మాత్రమే సిబిఐ అరెస్ట్ చేస్తుంది. సో క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రాపర్టీ పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా సిబిఐ అరెస్ట్ చేస్తుంది. సో సిబిఐ అరెస్ట్ చేయలేదంటే క్రైమ్లో ఇన్వాల్వ్ కాలేదు, క్రైమ్ ప్రొసీడ్స్లో కూడా ఇన్వాల్వ్ కాలేదు, కాబట్టి ఈడీ అరెస్ట్ అనేది చెల్లదు. ఇది బాంబే హైకోర్టు వారు ఇచ్చిన తీర్పులో సిబిఐ కాదు కానీ ఇతర పోలీస్ ఆఫీసర్స్ దగ్గర పెట్టిన కేసులో కనుక ముద్దాయి అయి ఉంటే అప్పుడు మీరు ఈడీ అరెస్ట్ చేసుకోండి, అందుకని ఈడీ అనేది సపరేట్గా అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఇచ్చిన తీర్పు ఒకటి బాంబే హైకోర్టుది ఉంది.